ఎస్ అండ్ డాక్టర్ చాలా వరకు ఏంటంటే ప్రెసెంట్ డేస్లో గూగుల్ చేసి ఓతగా సెర్చ్ చేసే విషయం ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్. సో ఒక మెడిసిన్ తీసుకుంటున్నారన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చూసుకుంటున్నా ఈ రోజుల్లో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనుకోవచ్చా? అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇది కంప్లీట్గా న్యాచురల్ సేఫ్, 100% సేఫ్ అయిన ప్రాసెస్. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి బాధ కానీ, ఎటువంటి చెప్పినట్లుగా కట్లు కానీ, లేకపోతే ఘాట్లు కానీ, సూచనలు కానీ, కుట్లు వేయడం అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా అయిపోయే ప్రాసెస్. బికాజ్ ప్రైమరీ ఇదేంటి అంటే మన ఓన్ జుట్టునే మనం షిఫ్ట్ చేసి మనం పెడుతున్నాం. ఇది ఎంత అంటే మన లోకల్ ఎనస్థీషియా, అంటే మార్నింగ్ ట్రీట్మెంట్ కోసం వచ్చి సాయంత్రం కల్లా ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకొని బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. ఒక 2-3 రోజుల్లోనే మీరు బయట కూడా మీరు కంఫర్టబుల్గా తిరిగి మీ రోజువారి పనులు అన్నది మీరు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అయిన నెక్స్ట్ డే నుండే మీరు కంఫర్టబుల్గా ఇంట్లో డస్ట్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో, ఖాళీ అంటే దుమ్ము ధూళి లేని ప్రదేశంలో కూర్చొని మీ పనులు కంఫర్టబుల్గా మీరు చేసుకోవచ్చు. అంత సేఫ్ అయిన ట్రీట్మెంట్, 0% సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉన్నది. రైట్, వీ హ్యావ్ అ కాల్ డాక్టర్ రామన్ గౌడ్ గారు గద్వాల నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, నా వయసు 52 సంవత్సరాలు అండి. ఇప్పుడు నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటే అంటే ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చి అంటే ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అబ్సల్యూట్లీ లేదండి, మీరు అటువంటి భయం ఎటువంటి పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఇది చాలా చాలా సింపుల్ అయిన ట్రీట్మెంటు, న్యాచురల్ ట్రీట్మెంట్. ఇది ఒరిజినల్ హెయిర్, ఏంటి సింథటిక్ హెయిర్ కాదు, ఆర్టిఫిషియల్ జుట్టు అన్నది కాదు, మీ ఓన్ న్యాచురల్ హెయిర్నే మనం మన ట్రైకాలజిస్ట్లు అన్నది ఒకసారి చూసి మీ ఉన్న హెయిర్నే మనం షిఫ్ట్ చేసి మీకు పర్మనెంట్గా గ్రో అయ్యే హెయిర్ అన్నది మనం మన గ్రాఫ్టింగ్ అన్నది చేయొచ్చు. అది సో ఇది ఏదైతే మన హెయిర్ అన్నది మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అది న్యాచురల్గానే గ్రో అవుతూ ఉంటుంది. మీరు న్యాచురల్గానే దాన్ని కటింగ్ చేయవచ్చు, లేకపోతే పెంచవచ్చు, దాన్ని కలర్ వేయవచ్చు, డై వేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. సో న్యాచురల్ హెయిర్కి ఎలాగైతే మీరు చేస్తారో సేమ్ అట్లనే ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్, అంటే షిఫ్ట్ చేసిన హెయిర్ కూడా మనం అట్లనే మనం చేయవచ్చు. ప్లస్ ఇది 100% పర్మనెంట్ ట్రీట్మెంట్. సో మీరు ఖచ్చితంగా మీరు మా ట్రైకాలజిస్ట్ని ఒక్కసారి సంప్రదించి, మా టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ని ఒక్కసారి సంప్రదించి మీరు ఈ మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైతే మా క్లినిక్ ఉన్నదో ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా సేఫ్గా మనం చేసుకోవచ్చు.